తపస్కాలము రెండవ వారం మంగళవారం. ఈనాటి ధ్యానాంశము తగ్గించుకో తలదించుకో. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈనాటి సువార్త నుండి మనకు ప్రభు అందించే ఒక గొప్ప సందేశము, వినయము కలిగి జీవించండి, తగ్గింపుతనము కలిగి జీవించండి, నిన్ను నీవు తగ్గించుకో, నీ తల దించుకో, అప్పుడు నీవు హెచ్చించబడతావు. అందుకొరకే ఈనాటి సువార్తలోని చివరి వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఈనాటి సువార్తలో ప్రభువు పరిసయ్యుల ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాడు. అటువంటి ఖండనలో వారిని హెచ్చరిస్తూనే మనకు కూడా ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈనాటి సువార్తను ధ్యానించుకున్నప్పుడు మనకు అర్థమయ్యే 3 అంశాలు. మొదటిది ధర్మాసనం ఒక అనుగ్రహం, రెండవది బిరుదు ఒక బాధ్యత, మూడవది సేవకుడు నిజమైన క్రీస్తు శిష్యుడు. ఈ 3 అంశాలు కూడా మనకు బోధపడుతున్నాయి. ధర్మాసనం, పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు దేవుడు ఒక అనుగ్రహాన్ని అందించి ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని వారు పఠించాలని, దాన్ని ధ్యానించాలని, దానిని ప్రజలకు వివరించాలని వారిని ఒక అంతస్తునకు పిలిచి ఉన్నాడు. అది ఒక అనుగ్రహం, కానీ పరిసయ్యులు దాన్ని మర్చిపోతూ ఉన్నారు. దేవుడు దీనిని ఒక బాధ్యతగా మాకు ఇచ్చాడు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ నియమాలను ప్రజలపై భారంగా మోపుతూ ఉన్నారు. వారి స్వార్థం కోసం, వారి స్వీయ మహిమ కోసం వారు వాటిని వినియోగించుకుంటూ ఉన్నారు. వారు బాగుపడాలని వాటిని ప్రజలపై ఒక భారంగా మోపుతూ ఉన్నారు. ప్రభువు అటువంటి ఒక ప్రవర్తన ఖండిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము మనిషిలోని ఆ భారాన్ని దించాలి కానీ పెంచకూడదు. దేవుని వాక్యము మనసులో ప్రశాంతతను అందించాలి కానీ మనసులో ఒక భారమును పెంచకూడదు. మరి నీవు నేను అటువంటి ఒక అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము. దేవుని వాక్కును ప్రకటించడానికి మనం పిలవబడి ఉన్నాము అందరూ కూడా. మరి అటువంటి బాధ్యతను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామా? ముఖ్యంగా ఈ తపస్కాలంలో కేవలము ఆ 3 ఆచారాలు పాటించడం కాదు. ఉపవాసము, ప్రార్థన, ధర్మక్రియలు మంచిది. అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని పఠించాలి, ధర్మశాస్త్రాన్ని గ్రహించాలి, దానిని మన మాటల ద్వారా ప్రకటించాలి. ఎంతవరకు నా యొక్క పెదవులను ప్రభు యొక్క వాక్కును బోధించడానికి వినియోగిస్తూ ఉన్నాను? అనవసరమైనటువంటి వ్యర్థ పదాలతో నేను నా యొక్క కాలాన్ని గడపకుండా ప్రభు యొక్క నామం కోసం, ఆయన మహిమ కోసం వాక్యాన్ని బోధించడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము? మరి రెండవది, మనము అనేక బిరుదులు కావాలని కోరుకుంటూ ఉంటాము. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు గురువు అని పిలిపించుకోవద్దు, నీవు తండ్రి అని పిలిపించుకోవద్దు. ఎందుకంటే మనము ఆ స్థానములో, ఆ స్థాయిలో, ఆ అంతస్తులో జీవించలేకపోతున్నాం కాబట్టి. ముఖ్యంగా ఇది ధర్మశాస్త్ర బోధకులకు, కాబట్టి మాకు గురువులకు కూడా దేవుడు అందించే గొప్ప సందేశము. అనేక మార్లు మమ్మల్ని ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు, కానీ నిజంగా నేను ఒక ఫాదర్గా, ఒక గురువుగా, ఒక బోధకునిగా, ఒక తండ్రిగా ఉంటూ ఉన్నానా? అలా ఉండనప్పుడు నేను ఎలా కోరుకుంటాను, నన్ను పిలవండి ఫాదర్ అని? కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా విషయంలో ఒక ఫాదర్గా, మన విషయంలో ఒక క్రైస్తవులుగా, మీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని ఎలా పిలవబడతారు? ఎప్పుడైతే మనము ఆ ప్రభుకు ధర్మశాస్త్రాన్ని పొందుకుంటామో, ఆ పొందిన దానిని ఆచరిస్తూ ఉంటామో, ఆచరిస్తూ 10 మందికి ఒక ఆదర్శంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనల్ని మనము తగ్గించుకొని జీవించినప్పుడు, ధర్మశాస్త్రాన్ని గ్రహించుకొని మన అహాన్ని మనము చంపుకొని జీవించినప్పుడు ప్రభునకు సన్నిహితంగా ఉండగలము,
ప్రభు యొక్క స్నేహంలో బ్రతకగలము. ఈ తపస్కాల ప్రయాణంలో కొనసాగి మనము ఆ ప్రభు యొక్క ఉత్తాన మహిమలో పాలు పంచుకోగలము. కాబట్టి వినయము తగ్గించుకుందాం, తలదించుకుందాం, ప్రభు యొక్క కనుసన్నలలో మన యొక్క అంతస్తును పెంచుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్.